నమస్తే మీరు చూస్తున్నారు టీవీ వన్ నా పేరు దుర్గా లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అంశం పిల్లల్లో వచ్చే మెదడువాప వ్యాధి దీనిపైన చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు మంచుకొండ రంగయ్య గారు బీబీసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు బీబీసీ పిల్లల హాస్పిటల్స్ విద్యానగర్ హైదరాబాద్ నుంచి మన హాస్పిటల్ మన స్టూడియోలో ఉన్నారు హలో డాక్టర్ గారు డాక్టర్ గారు పిల్లల్లో ఈ మెదడు వ్యాప వ్యాధి ఎందుకు వస్తుందంటారు కారణం ఏంటంటారు మెదడువాపు వ్యాధి అని అంటే మెనింజైటిస్ ఎన్సఫరై అంటే ఇప్పుడు మన తలలో ప్రతి ఒక్కరికి రెండు సెరిబ్రల్ హెమస్ఫియర్స్ ఉంటాయి వాటిని కవర్ చేసే ఒక పొర ఉంటుంది దానిని మెనింజస్ అంటాము ఆ మెనింజిస్కు ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మెనింజైటిస్ అంటాం అలాగే ఆ సెరిబ్రల్ హెమస్పియర్స్కు కనుక ఇన్ఫెక్షన్ వస్తే ఎన్సఫరైటిస్ అంటాం ఇటు సెరిబ్రల్ మెనింజీసుకున్ను సెరిబ్రల్ హెమిస్పెస్ రెండింటి వస్తే మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం అంటే ఈ తలలో ఉన్న వ్యాధులు మెనింజైటిస్ కావచ్చు ఎన్సెఫలైటిస్ కావచ్చు మెనింగో ఎన్సెఫలైటిస్ కావచ్చు మూడు రకాలుగా మనం విభజిస్తాం ఎందుకు వస్తుంది అనే దానికి దానికి మనకు బ్యాక్టీరియా లేదా వైరస్ మనకు దేన్ని కాబట్టి ఒక్క ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తల్లిదండ్రులు పిల్లలకి వ్యాధి రాకుండా ఉండాలంటే అసలు ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సినేషన్ అది ఓకే అది కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే జాగ్రత్తలు అనే దానికి ముందు గుర్తుపట్టడం చాలా కష్టము ఆ గుర్తుపట్టడం అనేది పిల్లలకు మెదడు వాపు వచ్చింది అనేది అంటే మెనింజైటిస్ అనేది మొదటి రోజు నుంచి వంద సంవత్సరాల లోపట్ల ఎవరికైనా రావచ్చు కానీ ఆ మెదడువాపు మెనింజైటిస్ సెన్సబిలైటిస్ అనేది ముఖ్యంగా పిల్లలలోనే ఎనభై శాతం వస్తుంది అది కూడా ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకు కాబట్టి మెనింజైటిస్ అనే పదము మనకు ఏ వయసు వారికి వచ్చినా కూడా పిల్లలకు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనే దానికి బ్యాక్టీరియాలా వైరలా లేక ఫంగలా లేక టూబర్క్లోసా ప్రోటోజోలా ఇవి కారణాలు చాలా ఉంటాయి కానీ దానిని ఎంత వయసు తక్కువ ఉంటే అంత కష్టంగా గుర్తుపట్టడం దాన్ని అంటే మనం గుర్తుపట్టడం కూడా చాలా కష్టము వాళ్ళకి సిమ్టమ్సు ముఖ్యంగా మొదటి నెలలో ఉండేవారు వాళ్ళు అంటాం నెట్లు అంటాము నీనేటలు కూడా రావచ్చు కానీ మూడు నెలల నుంచి తొమ్మిది నెలలు లేక పన్నెండు నెలల మధ్యన వచ్చే వాళ్ళకు అది ఒక డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఉంటాయి వన్ ఇయర్ టు టూ ఇయర్స్ ఆర్గనిజమ్స్ ఉంటాయి టూ టు ఫైవ్ ఇయర్స్ అంటే ముఖ్యంగా మెదడు పిల్లలలో మనకు హెడ్ సర్కంఫరెన్స్ అంటాం అంటే దాన్ని తల హెడ్ సర్కంఫరెన్స్ పుట్టినప్పుడు నలభై వారాల బేబీతోటి నలభై వారాల టర్మ్ తోటి పుట్టిన బేబీని టర్మ్ బేబీ అంటాము ఆ టర్మ్కు హెడ్ సర్కంఫరెన్స్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు సెంటీమీటర్లు ఉంటుంది మొదటి సంవత్సరం పన్నెండు సెంటీమీటర్లు రెండో సంవత్సరం టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ అంటే మన అడల్ట్ హెడ్ సర్కం ఫ్రెండ్స్ యాభై రెండు నుంచి యాభై ఏడు ఉంటుంది పిల్లలలో టూ ఇయర్స్కే థర్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ నైన్ సెంటీమీటర్స్ అంటే నైంటీ పర్సెంట్ గ్రోత్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఆ వయస్సులో మెదడు వాపుకు మెనింజైటిస్కు ఎన్సఫలైటిస్ కనుక అప్పుడు కనుక మనకు పిల్లలకు వస్తే అది చాలా ప్రమాదకరము దాన్ని గుర్తుపట్టటము రైట్ టైంలో ట్రీట్ చేయటము వాళ్ళకు కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవటము అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఏ వయసు వరకైనా రావచ్చు అంటారు చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళు అయిపోయే వరకు ఏజ్ 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 ఫ్యాక్టర్ అయితే మాత్రం ఏజ్ ఫ్యాక్టర్ లేదు కానీ మెనింజైటిస్ అనేది డే వన్ అంటే పుట్టిన రోజు నుంచి పుట్టిన ఫస్ట్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు రావచ్చు కానీ బ్రెయిన్ గ్రోత్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా మొదటి నాలుగు సంవత్సరాలు దాంట్లో ముఖ్యంగా మొదటి రెండు సంవత్సరాలు అప్పుడు కనుక వాళ్ళకు మెనెంజైటిస్ వచ్చిందంటే ఆ బ్రెయిన్ డ్యామేజ్ అనేది పర్మనెంట్ ఉంటుంది ఆ పర్మనెంట్ డ్యామేజ్ వల్ల వాళ్ళకు సీక్వెల్ ఫ్యూచర్ లైఫ్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఏ మన కారుకు స్టీరింగ్ ఎంతనో మన బ్రెయిన్ మన బాడీ అంటే మనం చూస్తున్నాము నడుస్తున్నాము మాట్లాడుతున్నాము మూమెంట్స్ చే చేస్తున్నాము వినగలుగుతున్నాము స్మెల్ చూడగలుగుతున్నాము శ్వాస తీసుకోగలుగుతున్నాము ఇవన్నీటి కూడా కంట్రోల్ బ్రెయిన్ ఆ బ్రెయిన్ అనేది మనకు డెవలప్మెంట్లో అప్పుడు అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఆర్గనిజమ్స్ ద్వారా కనుక దాన్ని మనం ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది అదే పెద్దవాళ్ళకు అనుకోండి దానికి కూడా ఉంటుంది కానీ బట్ ఆ డ్యామేజ్ పెద్దవాళ్ళకు ఉండదు ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పగలుగుతారు ఆ సిమ్టమ్స్ చెప్పగలుగుతారు చిన్నవాళ్ళు చెప్పలేరు సో దాన్ని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అది కూడా డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ తీసుకుపోతే వెంటనే వాళ్ళు సస్పిషియస్ ఉండి గుర్తుపట్టి దాన్ని నిర్ధారణకు వచ్చి ఇది మెనింజైటిస్ కావచ్చు అని చెప్పి ట్రీట్ చేసి దానికి తొందరపడితే మనకు తొందర అంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆ కాంప్లికేషన్స్ని మనకు ఆపుతుంది అంటారు అంటే ముందుగానే డయాగ్నోసిస్ చేయడం అనేది అది ఫిజిషియన్స్ ఎఫిషియన్సీ ఫిజిషియన్స్ టాలెంట్ ఓకే కాల్ నుంచి హలో హలో గారు డాక్టర్ గారితో అలాగే సార్ నమస్తే సార్ సార్ ఇది మా పిల్ల గారికి రెండు నెలలు సార్ అయితే ఇప్పుడు ఇది మీరు మెనేజ్ చేసి అన్నారు కదా సార్ ఇప్పుడు అయితే దాని గురించి కొన్ని చెప్తారా సార్ అది ఎట్లా వస్తుంది ఎలా నివారించాలి ఏంటి దానికి ఏంటి అని చర్యలు తీసుకోవాలి సార్ రాకుండా రెండు నెలలు రెండు నెలలు రెండు అనే చైల్డ్కు మనకు మొదట నేనట్లు మెనిజెట్టిస్ రావచ్చు పుట్టుకతోటే అది తల్లి ఆరోగ్యం లేకపోయినా లేకపోతే డెలివరీలో ప్రాబ్లమ్స్ ఉన్నా రెండు నెలల వరకు బాగున్నారంటే ఇప్పుడు మనకు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి రెండు నెలల్లో అంటే వన్ అండ్ హాఫ్ మంత్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ మన దగ్గర అదే యూరోపియన్ అమెరికన్ కంట్రీస్ అదే టూ ఫోర్ సిక్స్ వీళ్లకు మెదడు వాపు రాకుండా మనకు ఆరు వారాలప్పుడు డీపీటీ పోలియో హీమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని మనము ఇవన్నీ వ్యాక్సిన్స్ ఇవ్వటం వల్ల అంటే త్రీ డోసెస్ ఆఫ్ ఆరు వారాలు పది వారాలు పద్నాలుగు వారాలు ముఖ్యంగా మనకు మూడు నెలల నుంచి పన్నెండు నెలల వరకు రెండు ఆర్గనిజమ్స్ ఉంటాయండి ఒకటి న్యూమోకోకల్ ఆర్గనిజం ఉంటుంది ఒకటి హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా ఈ రెండు కూడా మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పిల్లల అవకాశం ఉంది వాటికి వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఆరు వారాలప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇన్ ఎడిషన్ టు డిపిటీ ఇన్ ఎడిషన్ టు హిమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజా పోలియో వీటిని వరకు తీసుకొని ఉంటే మనకు నైంటీ నైన్ పర్సెంట్ మెనింజల్ ప్రాబ్లమ్స్ రావు ముఖ్యంగా న్యూమోకాకల్ వ్యాక్సిన్ హీమోఫిలస్ ఇన్ఫ్లుయన్జా వ్యాక్సిన్ మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఈ మూడు కూడా మనకు ఆరు వారాలప్పుడు వేసినప్పుడు వాటికి సంబంధించి మనకు అందుబాటులో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నది అదే న్యూమోకాకల్ వ్యాక్సిన్ ప్రీవినార్ అనే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అది థర్టీన్ వ్యాలెంటు అంటే మనకు సీరో టైప్స్ ఎన్నో ఉంటాయి న్యూమోకోకల్స్లో బట్ ప్రివినార్ అయిన వ్యాక్సిన్లో థర్టీన్ వ్యాలెంట్ థర్టీన్ సిరో టైప్స్కు మెనింజైటిస్ రాకుండా ఉంటుంది వేరే కంపెనీ వాళ్ళది కూడా టెన్ వ్యాలెంట్ ఉంది బట్ మేము రికమెండ్ చేసేది థర్టీన్ వ్యాలెంట్కు ఈ బెటర్ టు ప్రొటెక్షన్ ది చైల్డ్ అంటే ఆ టైంలో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తే డ్యామేజ్ ఉంటుంది కాబట్టి మనకు మెనింగోకోకల్ అండ్ న్యూమోకోకల్ అండ్ హిమోఫిలిసన్ మూడు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ మూడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేవు ప్రైవేట్ క్లినిక్స్లో అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి చైల్డ్ మీ చైల్డ్కు ఈ వ్యాక్సిన్స్ ఇప్పించుకుంటే మన ప్రొటెక్షన్ ఉంటుంది అంటే ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందంటారు ఉంటే కనుక ఎలా సోకిందంటారు ఒకరి నుండి ఒకరికి సోకేదానికి ఎయిర్ బార్ అంటే మన గాలిలో వచ్చే వైరస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ పీల్చుకున్నప్పుడు అవి నోస్ ద్వారా ఊపిరితిత్తులకి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్కి పోయి సెప్ట్సిమ అయ్యి ఆ సెప్టిసిమ ఏ భాగంలో అయినా ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పిన న్యూముకోకలు కానీ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్సా కానీ ఫస్ట్ రక్తంలోకి వెళ్ళి లంగ్స్ ద్వారా ఆ రక్తం నుండి మెదడు పోవచ్చు లేక చాతికి పోవచ్చు లేకపోతే ఎక్కడైనా ఎక్కడైతే సెటిల్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటారు రెండోది కంటాక్ట్స్ డైరెక్ట్ కంటాక్ట్స్ అంటే సీక్రిషన్స్ ఆఫ్ ది నోస్ ఓరలు

हिंदी जब पाला लगे तेलुगु आपको बच्चा कोई एक साल तो मैं बोले ना पहले दिन से सात साल किसी भी हो सकते एक साल का पहले वो वैक्सीन्स जो वैक्सिंस दिलाए तो ठीक है अगर अब तक नहीं दिलाए तो फिर वही वैक्सीन्समोफिलिस इन्फ्लुएंजा मेनिंगोकोकल और नोमोकोकल वैक्सीन्स बाहर मिलता है सब प्राइवेट क्लिनिक्स में मिलता है वो न्यूमोकोकल प्रिविनार बोल के मशहूर है और हीमोफिलस इन्फ्लुएंजा को हिप बोल के मशहूर है मेनगोकोकल वैक्सीन है तो तीनों वैक्सीन दिलाना और पाँच साल तक वैक्सीन नहीं दिलाए तो मेनजेट्स आने का कभी भी आ सकते हैं मगर पाँच साल तक ब्रेन ग्रोथ अच्छा रहता इससे पहले वैक्सीन दिलाना छः हफ्ते और सिक्स वीक्स टेन वीक्स फोरटीन वीक्स नहीं दिलाए तो फिर भी आप शुरू कर सकते हैं। एक साल के बाद भी फिर सकते ఈ వ్యాధి లక్షణాలు అంటారు వ్యాధి లక్షణాలు ఇప్పుడే చెప్పినట్టు మూడు నెలల నుంచి సంవత్సరం లోపల వాళ్లకు మాట చెప్పటం రాదు వాళ్ళని గుర్తుపట్టడం కూడా చాలా కష్టము ఆ వయస్సుతో సంబంధించిన మన లక్షణాలు ఉంటాయి అంటే మొదటి పిల్లలకు వాళ్లకు ఫస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మారు వస్తాయి ముక్కు కారటము దగ్గు రావటము జలుబు చేసినట్టుగా ప్రతి జలుబు చేసిన వాళ్ళు మెనింజైటిస్ కాదు అలాగని మెనేంజ్ వచ్చిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉండాలండి అంటే హై పిచ్చెడ్ క్రై బాగా ఏడుస్తారు గట్టిగా ఏడుస్తారు పాలు తాగరు జ్వరం వస్తుంది ఎందుకు ఏడుస్తుండో తెలియదు రెండవది కొందరికి మాడ తల ఆ ఏడ్చినప్పుడు యాంటీరియర్ ఫాంటనల్ అంటాం పద్దెనిమిది నెలల వరకు ఇక్కడ మాడ యాంటీరియర్ ఫాంటనల్ ఓపెన్ ఉంటుంది అది బల్జ్ అవుతుంది అది వాసిపోతుంది అట్లాగని యాంటీరియా యాంటీరియర్ ఫాంటనల్లా బల్జ్ అయిన ప్రతి చైల్డ్ కూడా మనం మెనిజెటేషన్ భయపడాల్సిన అవసరం లేదు కొందరికి హైపర్ వస్తుంది విటమిన్ ఏ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ హైపర్ విటమిన్ అంటే ఉన్నప్పుడు ఫ్యాట్స్ అవైలబుల్ విటమిన్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఉంటుంది కాబట్టి మెయిన్ ఏంటంటే ఫీవర్ వస్తుంది పాలు తాగట్లేదు ఎక్కువ ఏడుస్తుంది అనే సిమ్టమ్ వచ్చినప్పుడు చెప్పలేని వాళ్ళు కానీ చెప్పగలిగే పిల్లలు మాట్లాడగలిగే పిల్లలు వాళ్ళు తలనొప్పి రావటం వాంతులు వామిటింగ్స్ రావటము ఆ తర్వాత ఇంకా పెద్ద పిల్లలైతే వాళ్లకు చూపు డిప్లో రెండు రెండు ఒకటికి రెండు చూపులు కనిపించటము తర్వాత ఇరిటేషన్ రావటము ఇరిటబిలిటీ కన్ఫ్యూజన్ ఆ మాట చెప్పలేకపోవటం మాట్లాడలేకపోవటం స్లోగా వాళ్ళు డ్రౌజ్ నెస్కి పోతారు తర్వాత కొందరికి ఫిట్స్ వస్తాయంటే మూర్చలు కూడా వస్తాయి ఇవి ఆ మూర్చలు వచ్చి తలనొప్పి వచ్చి వాంతులు ఉన్నాయంటే దాదాపు మెనిజ్ కాదు అనుకునేది మనం నిర్ధారణ రావాలి కానీ అలాగని ప్రతి మూర్ఛలు ప్రతి మెనిజది వాంతులు దాన్ని అక్కడ అక్కడ చైల్డ్ని తీసుకొచ్చినప్పుడు మనం పరీక్ష చేసి వాళ్ళ తల్లిదండ్రులతోటి మనం హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేస్తే మెనింజైటిస్ కాదనే దానికి మనం నిర్ధారణ రావచ్చు అంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యాధి ఒకసారి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంట రిపీటెడ్ మెనింజైటిస్ అంటాము దాన్ని రికరెంట్ మెనింజైటిస్ అంటాము అంటే ఒక్కటి ఒక ఆర్గనిజము ఓతు తీసుకోలేదండి అంటే ఇప్పుడు బ్యాక్టీరియాలు వైరల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఏ ఒక్క ఆర్గనిజం కూడా నేను మళ్ళీ ఈ వీళ్ళకు ఒకసారి వచ్చింది కాబట్టి ప్రమాణం చేస్తే నేను రాను అన్నది అంటే ఇట్ మే టేక్ అగైన్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఈసారి నిమోకోకలు వస్తే నెక్స్ట్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయన్స్ రావచ్చు లేదా వైరస్ రావచ్చు లేదా ట్యూబర్ క్లస్ రావచ్చు లేదా ప్రోటోజోల్ రావచ్చు ఏదైనా ఆర్గనిజమ్స్ రావచ్చు రెండోది రికరెంట్ మెనింజైటిస్ వచ్చే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ ది స్కిన్ టు ది బ్రెయిన్ అంటే మిడ్ లైన్ బ్యాక్ సైడ్ వెన్నుపూసలో వాళ్లకు డెర్మల్ సైనస్ అని చిన్న రంధ్రం ఉంటుంది అంటే మన సూది మారు పెట్టే రంధ్రము మనకు ఆ వెన్నుపూసలో ఉన్నప్పుడు ఆ వెన్నుపూసలో ఏ ఆర్గనిజం అక్కడ కలి తుడిచేటప్పుడు లేదా దాన్ని బట్టలు వేసుకునేటప్పుడు డైరెక్ట్గా మెదడు పోతుంది అదొకటి రెండవది చెవుల చెము చెవులచేము ఇప్పుడే చెప్పిన న్యూమోకోకల్ హిమోఫిలస్ ఇన్ఫ్లెన్జా ఈ రెండు ఆర్గనిజమ్స్ చాలా కామన్ ఇది డైరెక్ట్గా పోతాయి లేక కొన్ని హెడ్ ఇంజరీ అయ్యి ఇక్కడ మనకు బ్రేక్ అయ్యి ఆ బోన్కి డైరెక్ట్గా పోతుంది అంటే రికరెంట్ మెనింజైటిస్ వచ్చే వాళ్లకు స్కిన్ రంధ్రం ఉండొచ్చు సైనస్ ఉండొచ్చు లేక చెము వాళ్ళకు డైరెక్ట్ రావచ్చు లేక మెదడు హెడ్ ఇంజరీ ఆర్ స్పైనల్ ఇంజరీ ఎక్కడైనా ఇంజరీ ఉండి ఆర్గనిజం పోయే దారి ఉంటే రావచ్చు లేదా డిఫరెంట్ తోడు రావచ్చు బట్ ఒకసారి వస్తే రాకూడదని లేదు వచ్చే అవకాశం ఉంది అంటే ఇవి రాకుండా ఉండాలంటే ముందు ఎలా పరీక్షలు ఎవరు ఉన్నాయంటారు టెస్ట్ టెస్ట్ లాంటివి చేయించుకో దీనికి పరీక్ష మొట్టమొదటిలో మనం ఒక నిర్ధారణకు వస్తాము ఫిట్స్ వస్తున్నాయి ఈ వయస్సు తలనొప్పి ఈ లక్షణాలను బట్టి మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళకు స్పృహ తప్పిపోవడు వాంతులు అవ్వడు లేక గుర్తుపట్టకపోవడు లేకపోతే ఫిట్స్ వచ్చడు అన్న దానికి బెస్ట్ ఏంటంటే ఇమీ డెట్ డయాగ్నోస్టిక్ ఈవెన్ మేము ఫోర్ డికేట్స్ బ్యాక్ నలభై సంవత్సరాల కింద చదువుకున్నది ఇప్పుడు కూడా లుంబార్ పంచర్ అంటాం అంటే సెర్బ్రోస్ పైన ఫ్లూయిడ్ వెన్ను నుంచి నీరు తీసు ఆ వెన్ను నుంచి నీరు తీసి డిస్కస్ చేసే ముందు కాల్ తీసుకుందాం అండి కాల్ నాయుడు వైజాగ్ నుంచి రాయుడు గారు డాక్టర్ గారితో మాట్లాడు చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్

మీరు పేరు పిలిచి పిలిచినప్పుడు వెనక తిరగటము తర్వాత ఆయన నార్మల్ గ్రోత్ అంటే కూర్చోవటము నడవటము తర్వాత స్మైల్ చేయటము తర్వాత మీరు ఏమైనా చెప్పినప్పుడు ఆయన మాట్లాడలేకపోయినా ఆ వస్తువు తీసుకొని రాపో అని చెప్పినప్పుడు ఆ వస్తువుని తీసుకొచ్చినప్పుడు ఇలాంటివి కనుక ఉంటే కొంచెం డిలేడ్గా వస్తాయి దానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ టీత్ అంటే పండ్లు ఎట్లా వచ్చినాయి తర్వాత హైట్ ఎంత ఉన్నాడు బరువు ఎంత ఉన్నాడు మిగతా మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి అనేది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు నిర్ధారించ పగలుగుతారు ఓకే మరి కాల్ తీసుకుందామండి అబ్దుల్ బెంగళూరు నుంచి అబ్దుల్ గారు మాట్లాడు హలో చెప్పండి డాక్టర్ మోకోకల్ వ్యాక్సిన్ నేను సిక్స్ సిక్స్ మంత్స్ అప్పుడు ఏపీ లేదు బేబీకి ఇప్పుడు సెవెంత్ మంత్ మనకు దానికి ప్రోటోకాల్ ఏముందంటే సిక్స్ వీక్స్ టెన్ వీక్స్ ప్లస్ ఫోర్టీన్ వీక్స్ త్రీ ఇప్పించేసి ఫోర్టీన్త్ మంత్లో బూస్టర్ అంటాం కాబట్టి మీరు కనుక వన్ ఇయర్ వరకు ఏపీయలేదు అని అంటే దాన్ని అగైన్ బూస్టర్ డోసెస్ అంటే మళ్ళీ మీరు వేసుకున్న సెకండ్ డోసు అండ్ ఫస్ట్ డోసు విత్ డిఫరెన్స్ ఆఫ్ వన్ మంత్ తోటి మళ్ళీ వేసుకోవచ్చు ఓకే అండి లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి టీవీ